పట్టుదలతో చదివితేనే ఉద్యోగం వస్తుందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ ఐటీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీస్ ఉచిత శిక్షణ స్టడీ మెటీరియల్ ను జిల్లా ఎస్పీ రోహిణి ప్రదర్శనితో కలిసి ఎమ్మెల్యే మదన్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో 185 పోస్టులకు గాను 22,000 మంది దరఖాస్తు చేసుకున్నారని, అభ్యర్థులు కష్టపడి చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మెదక్ రామాయంపేట నర్సాపూర్ లో ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇష్టంతో చదివి మీ కుటుంబాలకు ఆసరాగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ యాదగిరి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, సిఐ ఎస్ఐలు పాల్గొన్నారు. అన్ని పిల్లలకు అందరికీ కూడా నమస్కారం. నర్సాపూర్ సిఐ గారు, మనము ఫ్రీ కోచింగ్ అనేది జాబ్స్ అన్ని చెప్తున్నారు వస్తున్నాయని చెప్పి, మోర్ దెన్ 90,000 జాబ్స్ వచ్చి వస్తున్నాయని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని చెప్పి పోలీస్ వాళ్ళకు, అందరికి పోలీస్ జాబ్స్కి ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ మనకు దగ్గర నుంచి వచ్చింది. అప్పుడు నుంచి కూడా సిఐ గారు చాలా ప్లాన్ చేశారు. మన ఏదో చేస్తాము, ఓకే డబ్బులు కలెక్ట్ చేస్తాము, తర్వాత సార్ పోయి మాట్లాడతాము, ఎమ్మెల్యే ఎలా ఇస్తాము, అన్నీ కూడా ఒక రీసెర్చ్ చేసి తర్వాతనే నరేష్ గారు సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మన ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఒక్కసారి ఎమ్మెల్యే గారు వెంటనే ఖచ్చితంగా చేస్తాము, మన ఫ్రీ కోచింగ్కి మొత్తం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మీరందరూ కూడా సార్కు ధన్యవాదాలు తెలపాలంటే అది చప్పట్లో కాదు, మీరు జాబ్ కొట్టేసి చెప్పాలి అది. సో మీరు 185 వేకన్సీస్ ఉన్నాయి మన దగ్గర మెదక్ జిల్లాలో. అది తప్ప మనకు ఈవెన్ ఇతర మీరు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి.